వెల్కమ్ టు దిస్ సెషన్ ఇవాళ మనం ఏబిసిడి ఆఫ్ లీడర్స్ గురించి మాట్లాడుకుందాం దీని గురించి నా వీడియో యూట్యూబ్లో చాలా సంవత్సరాల నుంచి ఉంది అయితే మరొకసారి చాలా బ్రీఫ్గా మన అందరికీ అర్థం అవ్వడానికి లైఫ్లో మనం అప్లై చేయడానికి దీని గురించి మాట్లాడదాం మొదటి ఏ అంటే ఏంటంటే యాటిట్యూడ్ బి అంటే ఏంటంటే బిహేవియర్ సి అంటే కన్వర్సేషన్ డి అంటే డిసిప్లిన్ ఫస్ట్ మన యాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటే మన పట్ల మన యాటిట్యూడ్ ఏంటి మన పట్ల మన అభిప్రాయం ఏంటి ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మనం ఎవరితో గడుపుతామంటే మనతో మనమే గడుపుతాం అందుకని మనతో మన రిలేషన్స్ ఎలా ఉండాలి మన లోపల ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది సెల్ఫ్ టాక్ ఉంటుంది ఎప్పుడు కూడా నిరంతరం ఉంటుంది ఈ సెల్ఫ్ టాక్ ఎలా ఉంటుంది మెజారిటీ క్రిటిసిజం ఉంటుందా నెగిటివ్ క్రిటిసిజం ఉంటుందా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుందా లేదా మనకి ఆ సెల్ఫ్ టాక్ ఎంకరేజింగ్గా ఉంటుందా అంటే మనం క్రికెట్లో ఈ మధ్యన చూస్తూ ఉంటాం చీర్ లీడర్స్ అంటూ ఉంటాం మనం ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వెళ్ళడానికి ఇష్టపడతాం మనం ఎంకరేజ్ చేసే చేయడానికి వాళ్ళకి ఇష్టపడతామా మనం డిస్కరేజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతామా గా మనం కొంచెం రిఫ్రెష్ అయ్యి మనం కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చి కొంచెం ఎంకరేజ్ చేసే వాళ్ళతో మాట్లాడడానికే మనం మాట్లాడడానికి ఇష్టపడతాం కానీ మీ లోపల అలాంటి వ్యక్తి ఉన్నాడా మీ లోపల చీర్ లీడర్ ఉన్నాడా అంటే మనకి వాళ్ళ గారు చెప్తారు ఏ ప్రాజెక్ట్ అయినా మూడు విధాలుగా ఆలోచించాలి అని డ్రీమర్ రియలిస్ట్ క్రిటిక్ కలగనాలి వాస్తవంగా ఆలోచించాలి నెగిటివ్గా కూడా ఆలోచించాలి అంటే డ్రీమర్ అంటే ఇమాజినేషన్ మీలో ఒక స్వప్ని స్వాపిని క్రికుడు కూడా ఉండాలి రెండోది రియలిస్ట్ అంటే ప్రాక్టికల్గా ప్లాన్ చేసే ఇంజనీర్ గారు ఉండాలి అది మూడవది క్రిటిక్ ఏంటంటే కన్సల్టెంట్ ఏది వర్క్ అవుతుంది ఏది వర్కౌట్ అవ్వదు నిర్మోహమాటంగా చెప్పగలిగేటటువంటి ఒక ఒక కన్సల్టెంట్ కూడా ఉండాలి సో అలాగే మీ లోపల చీర్ లీడర్ అంటే ఏదన్నా మనలో ఉన్న ప్లస్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ అంటే చూడండి ఎన్కరేజ్ మనకి ధైర్యాన్ని ఇవ్వాలి జీవితంలో ఏ లక్ష్యం లేకపోయినా ఒక్క ధైర్య లక్ష్యం ఉంటే అన్నీ ఎలా వచ్చేస్తాయో అలాగే మన లోపల చీర్ లీడర్ మనం ఎప్పుడు ఎంత పని చేసినా కూడా నీకు అంత సీన్ లేదని మన లోపల నుంచో వాయిస్ వస్తుంది అనుకోండి అప్పుడు మనకి ఈ ఈ ప్రపంచం అంత ఎంకరేజ్ చేసినా మన లోపల చీర లేడ లేకపోతే మనం నిరాశలోకి వెళ్ళిపోతుంటాం సో అందుకని మనకి పాజిటివ్ సైడ్ చూస్తూ ఉండాలి పాజిటివ్ సైడ్ అండ్ పాజిబిలిటీ సైడ్ సో ఏ అంటే మన పట్ల మన యాటిట్యూడ్ ఏంటి అందుకని మనం గుర్తుంచుకోవాల్సింది మన ఫిజికల్గా ఎలా ఉన్నా ఇది భగవంతుని ఇచ్చిన గిఫ్ట్ నిజమైనటువంటి అందం ఎలా వస్తుందంటే మీ యొక్క ఇన్నర్ పర్సనాలిటీని బట్టి అందం వస్తుంది మీ ఆలోచనను బట్టి అందం వస్తుంది మీ భావాలను బట్టి అందం వస్తుంది కలాం గారిని మీరు హ్యాండ్ సమ్మా అని అడిగారు ఓకేనా ఐఎమ్ హ్యాండ్ సమ్ బికాస్ ఐ హవ్ గివెన్ మై హ్యాండ్ టు సంబడీ టు హెల్ప్ దాట్ ఈస్ హౌ ఐ బికేమ్ హ్యాండ్సమ్ ఈజ్ మదర్ ఆ బ్యూటిఫుల్ అంటే ఆవిడేమీ ఫేర్ అండ్ లవ్లీ రాసుకోలేదు కదా మీరు ఈ బ్యూటిఫుల్ డెఫినెట్లీ ఆర్ హార్ట్ ఈజ్ ఫేర్ అండ్ లవ్లీ అందుకే ఆవిడ ఫేర్ అండ్ లవ్లీ అప్లై చేయకపోయినా షీల్ లుక్స్ ఫేర్ అండ్ లవ్లీ అండ్ బ్యూటీ అనేది ఎక్కడ వస్తుంది మనం ఇంకో వీడియోలో చెప్పుకున్నాం అండ్ మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది అని మన ఆలోచనలు బట్టి అది జరుగుతుంది అని అన్నిటికంటే నేనేం నమ్ముతానంటే మన యొక్క ఇష్టమైన పనిని మనం చేస్తున్నప్పుడు ఒక ప్రయోజనకరమైన పని చేస్తున్నప్పుడు తెలియకుండా మనలో గ్లో వస్తూ ఉంటుంది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోవలసి చాలాసార్లు ప్రయత్నించాను వెళ్ళినప్పుడల్లా ఐ కెన్ ఫీల్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ మీ అండ్ వెన్ ఎవర్ ఐ గివ్ ఇన్ ఏ సెషన్ ఎవరినైనా నేను ఒక పిల్లలనో ఒక ఫ్యాకల్టీనో ఒక లీడర్స్నో నేను కనుక ఒక ఇన్స్పైరింగ్ టాక్ ఇచ్చినప్పుడు ఐ కెన్ ఫీల్ దాట్ అది మాటల్లో వర్ణించలేనిదన్నమాట సో ఏ అన్నది యాటిట్యూడ్ సో మీ పట్ల మీ యాటిట్యూడ్ ఏంటి వీ హావ్ మోస్ట్ ఆఫ్ ఆస్ ఇలాంటి వీడియోలు చూస్తున్నారంటే యూఆర్ ఎ గుడ్ పర్సన్ యూఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్ యూఆర్ ఎ కమిటెడ్ పర్సన్ మీ వల్ల మీకు పది మందికి ఉపయోగపడే వ్యక్తి తప్ప మీరు వల్ల నష్టం వచ్చే వ్యక్తి కాదు సో అందుకని మనలో ఉన్న ప్లా పాజిటివ్స్ అన్ని మనం గుర్తుంచుకోవాలి అండ్ ఫస్ట్ మొన్న మనం ఎంకరేజ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి మన ఈ ప్రపంచంలో ఎవరు ప్యాంపర్ చేసినా చేయకపోయినా మన కూడా మనం అప్పుడప్పుడు ప్యాంపర్ చేసుకుంటూ ఉండాలి సో ఏ అన్నది యాటిచ్యూడ్ సెకండ్ వన్ ఏంటంటే మనం అందరం ఐశ్వర్యవంతులు ఎందుకంటే మన ఆర్గాన్స్ ఇవాళ ఇంప్లాంట్స్ ప్రకారం మన బాడీ వర్త్ మూడు కోట్లని ఒక హాస్పిటల్ వాళ్ళు నాలుగేళ్ళ క్రితం సెలవు ఇచ్చారు అంటే ఈ వేల రూపాయి విలువ పడిపోతుంది కనుక ఇంచుమించు నాలుగైదు కోట్లు అంటే ఇంప్లాంట్స్ ఉన్న ప్రకారం ఇంప్లాంట్స్ లేనివి ఇంకా బోల్డ్ పార్ట్లు ఉన్నాయండి మన బాడీలో కొన్ని వాటికి మాత్రమే ఇంప్లాంట్స్ వచ్చినాయి ఇంకా బ్రెయిన్కి ఇంకా ఇంప్లాంట్ లేదు కదా సో ఇవన్నీ వెల కట్టగలమా మనం అసలు ఇది ఎన్ని వేల కోట్లు వర్త్ ప్రాపర్టీ మన దగ్గర ఉందండి అందుకే మనకి ఆస్తులు మూడు రకాల ఆస్తులు ఉంటాయి ఒకటి ఫిజికల్ అసెట్ రెండు ఇంటలెక్చువల్ అసెట్ మూడోది ఎమోషనల్ అసెట్ అంటే కొన్ని కనపడతాయి కొన్ని కనపడవు కనబడే ఆస్తులు మాత్రమే గుర్తించేటటువంటి సమాజంలో మనం ఉన్నాం కనుక బయట ఆస్తి ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు అనుకుంటాం కానీ బయట ఆస్తు ఉంటే అతను జీవితంలో పెరిగినట్టు నేను లెవెల్ సిక్స్ లీడర్షిప్లో ఒక మాట రాశాను మీరు జీవితంలో పెరిగారా ఎదిగారా అని ఆస్తుల్లో మాత్రమే పెరిగారా పర్సనాలిటీలో మాత్రమే పెరిగారా పెరిగినట్టు వ్యక్తిగా పరిణతి చెందారా ఎదిగినట్టు ఇవాళ ఎదిగినటువంటి నాయకులు కావాలి మనకి పెరిగిన నాయకులు కాదు కానీ అన్ఫార్చునేట్లీ మనకి వేల వేల కోట్లు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని దాన్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లో వచ్చేటటువంటి రాజకీయాలు కూడా మనం చూస్తున్నాం ఈ పెరిగిన వాళ్ళనే మనం ఎదిగిన వాళ్ళని అనుకుంటున్నాం సో ఎదిగిన వాళ్ళని మనం గుర్తించే పరిస్థితి వేళ వ్యవస్థలో కనపడట్లేదు సో కానీ మనకి మాత్రం ఎలా ఉండాలంటే మీరు పెరగండి తప్పలేదు ఎదుగుతూ పెరగండి తిరిగి తిరిగి పది మందికి ఉపయోగపడేటట్టు పెరగండి నిజంగా స్పిరిచువాలిటీ అంటే మన దేశంలో ఎక్కువ ఉందా వేరే దేశాల్లో ఎక్కువ ఉందా అంటే నేను చాలామంది ఎంటర్ప్రీనర్స్ మనం అందరూ చూస్తూ ఉన్నాం నైంటీ పర్సెంట్ వాళ్ళకు తిరిగి సొసైటీకి ఇస్తూ ఉంటారు సో వాళ్ళు ముందు రాజర్షి అయ్యే తర్వాత మహర్షులు అవుతున్నారు అందుకని మనం ఎదిగితే తిరిగి ఇతరులకు ఉపయోగపడేంత మనం ఉపయోగపడతాం సో అందుకని ఏ అన్నది యాటిచ్యూడ్ అంటే మనకి కోట్ల ఆస్తి ఉంది మన శరీర ఆరోగ్యం బాగుందంటే మనకి కొన్ని కోట్ల ఆస్తి ఉన్నట్లు లెక్క రెండవది ఇంటెలెక్చువల్ అసెట్ ఇవాళ భారతీయులందరికీ ఆంగ్లేయుల అని ఇంగ్లీష్ భాష బాగా వచ్చింది దానివల్ల మనం గ్లోబల్గా అందరికంటే టాలెంట్ ఉండడం వల్ల ప్లస్ లాంగ్వేజ్ ఉండడం వల్ల గ్లోబల్ సిటిజన్ అవ్వడానికి మనకి ఎక్కువ ప్రాధాన్యత రావడానికి కారణం అది మనకి లాంగ్వేజ్ ఇస్ అసెట్ ప్రతిదీ టూల్స్ అంటారు మనకు ఒకవేళ అమెరికా ఎవరైనా ఫాస్ట్గా వెళ్ళాలనుకోండి అనుకోండి ఫాస్ట్గా వెళ్తుందా మనిషి ఫాస్ట్గా వెళ్తున్నా మనిషే భూమి మీద అయితే చిరుతపులి వెళ్తుంది కానీ మనం ఫ్లైట్ టికెట్ కొనుక్కుని వెళ్ళగా వెళ్ళగలుగుతాం అంటే మనకు ఒక టూల్ రైట్ బ్రదర్స్ పుణ్యమా అని మనకు ఒక హ్యూమన్ బీయింగ్స్కి అడ్వాన్స్ అవ్వడానికి ఈ టూల్స్ దొరికినాయి అలాగే కనెక్ట్ అవ్వడానికి సెల్ ఫోన్స్ ఈమెయిల్స్ ఇవన్నీ కూడా టూల్స్ అండి ఈ టూల్స్ను మనం ఎంత ఉపయోగించుకుంటే మన జీవితంలో అంత ముందుకు వెళ్తాం అలాగా మనకి తిరిగి ఇంటెలెక్చువల్ అసెట్స్ ఏంటంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాం కంప్యూటర్ కో లాంగ్వేజ్ నేర్చుకున్న అది ఒక టూలే అలా ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న టూలే మన ఫోటోగ్రఫీ లాంటి ఒక స్కిల్ నేర్చుకున్న టూలే మనకి ఎన్ని టూల్స్ ఎక్కువ ఉంటే అంత ఎఫెక్టివ్గా మన జీవితంలో తయారవుతుంటాం అందుకని ఒక డాక్టర్ గారి దగ్గర చూడండి ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అది ఆయన నాలెడ్జ్ పెరిగి కొద్ది స్కిల్స్ పెరిగి కొద్దీ ఈ టూల్స్ చేతిలో అందుబాటులో ఉండడం వల్ల ఆయన పర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉంటుంది సో సిమిలర్లీ వీ క్యాన్ ఇంటెలెక్చువల్ అసెట్స్ ఏంటంటే నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఎప్పుడైతే పెంచుకున్నామో వీ కెన్ యూజ్ ద టూల్స్ ఎఫెక్టివ్లీ అండ్ అడ్వాన్స్ ఇన్ అవర్ లైఫ్ సో మూడవది ఇంట్ మూడవ అసెట్ ఏంటంటే ఎమోషనల్ అసెట్ ఇవాళ మనకి మనం ఎలా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేసే వాళ్ళు అవర్ ఫస్ట్ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మెంబర్స్ సో యూజువల్గా నష్టపెడుతూ ఉండొచ్చు లేదా వాళ్ళు ఏడిపిస్తూ ఉండవచ్చు మన దగ్గరే ట్యాంక్ ట్రమ్స్ చేస్తుండొచ్చు మీ దగ్గర కాక ఇంకెవరి దగ్గర చేస్తారు బికాస్ మీ దగ్గర నటించాల్సిన అవసరం లేదు మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మిమ్మల్ని మాత్రం నేను అలా ఉండొద్దు అంటాను ఎందుకంటే మనం ప్రపంచంలో అందరితోటి బాగుండి ఇంటి వాళ్ళ దగ్గర మాత్రం మనం కొంచెం ముభావంగా టేకిన్ ఫర్ అ్రాంటెడ్గా ఎందుకు ఉండాలి సో దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ సో వేరే వాళ్ళతోటే మనకి నవ్వు రాకపోయినా నవ్వుతున్నావు అంటే ఇంకా మన వాళ్ళతో ఇంకెంత బాగుండాలి అందుకే లిటిల్ కైండ్నెస్ లిటిల్ లవ్ మేక్స్ యువర్ ఎమోషనల్ అసెట్ మోర్ అండ్ మోర్ అందుకని మనం ఎలా మన బిజినెస్లో మనుషులు కలవాల్సి వచ్చినప్పుడు నిజాయితీగా కలవచ్చు కదా ప్రేమగా కలవచ్చు కదా జెన్యున్గా ఉండొచ్చు కదా సో దాట్ మన రిలేషన్స్ నిజంగా ఒక ఎమోషనల్ అసెట్ అంటే మనకి ఎవరు నిలబడతారో ఆ నలుగురు సో అన్నది మన జీవితంలో ఏర్పడుతుంది అందుకని మన యాటిట్యూడ్ మనం నిజంగా చూసుకుంటే ఫిజికల్గా మనకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి ఇంటెలెక్చువల్గా ఎన్ని అసెట్స్ ఉన్నాయి ఎమోషనల్గా ఎన్ని అసెట్స్ ఉన్నాయని చూస్తే విఆర్ ఆల్ రిచ్ పీపుల్ సో సో బి అన్నది బిహేవియర్ బిహేవియర్ దేని బట్టి వస్తుందంటే బిలీఫ్ సిస్టమ్ని బట్టి వస్తుంది బిలీఫ్ సాధారణంగా నమ్మకం నమ్మకం అంటే మనకు తెలియనప్పుడు నమ్మకం తెలిసిందే నమ్మకం లేదు అందుకని మనకి ఏదన్నా నమ్మకం మీద కంటే కనుక తెలుసుకుంటే చాలా క్లారిటీ వస్తుంది అందుకనే నేను ఇది బాగుంటుందని అనుకుంటున్నాను అనుకున్నారనుకోండి కెరీర్ గురించి తెలుసుకోండి దాని గురించి ఎందుకు నమ్మాలి సో ఆల్రెడీ ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళని కలవండి షుడ్ యూ బిలీవ్ ఈ బిజినెస్ బాగా నడుస్తుందని నేను ఐ బిలీవ్ దట్ ఇది అమ్ముతున్నానని ఎందుకు అనుకోవాలి తెలుసుకోండి దాని గురించి తెలుసుకుంటే నమ్మక్కర్లేదు మీకు నిజం తెలిసి కొద్ది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇది వర్కౌట్ అవుతుందా లేదా మీకు ముందే తెలుస్తుంది అది సో బిహేవియర్ అనేది వ్యక్తికి మనకు కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయని ఈ ఒపీనియన్స్ ఎలా వస్తాయి ఎవరో చెప్పారు ఎక్కడో మీడియాలో న్యూస్ రాశారు లేదా మనకి ఇప్పుడు నుంచో చాలా రోజుల నుంచి ఒక ముద్ర ఉంది దాని మీద లేబుల్స్ అంటారు వీటిని పలానా కాస్ట్ గురించి మనకు ఒక అభిప్రాయం ఉంటుంది పలానా నేషన్ గురించి ఒక అభిప్రాయం ఉంటుంది పలానా ఏరియా ఒక రాయల్ రాయలసీమను లేకపోతే ఒక అభిప్రాయం ఉంటుంది ఇవన్నీ నిజమా అందరూ అలాగే ఉంటారా మన పొరుగు దేశంలో అందరూ అలాగే ఉంటారా అందరూ టెర సో ఈ బిలీఫ్ సిస్టమ్ని మనం క్వశ్చన్ చేయాలి లేదా పలాన వ్యక్తి గురించి ఎవరో ఇతను ఎలాంటి వాడు అన్నారనుకోండి ఆ గాసుపుని మీరు నమ్మారనుకోండి అతను కనపడినప్పుడు మీరు సరిగ్గా మాట్లాడలేరు లేదా మన భాగస్వామితో మనకు బిలీఫ్స్ ఉండొచ్చు వీళ్ళకి ఇంతే తెలివి ఉంది లేకపోతే వీళ్ళకి ఎప్పుడు కూడా ఇదే ఆలోచన ఉంటుంది సో ఇలా మనకు బిలీఫ్ ఉందనుకోండి మనం వాళ్ళు చెప్పేది పూర్తిగా విను అందుకని ఎప్పటికప్పుడు మనం బిలీఫ్ని క్వశ్చన్ చేసుకోవాలి సో వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది అని అందుకని లిసన్ ఫర్ గోల్డ్ అంటారు ఎవరన్నా ఏదైనా చెప్తున్న చెప్తున్నప్పుడు ఇందులో నాకు ఉపయోగపడేది ఏది ఉంది అది గోల్డ్ అంటే ఒక కిలో గోల్డ్ రావాలంటే రెండు వందల యాభై టన్నుల ఆ యొక్క ఓర్ని ఆ గోల్డ్ అండ్ ఓర్ని ప్రాసెస్ చేస్తే కానీ ఒక కిలో గోల్డ్ రాదు అలా మనం వింటున్నప్పుడు లిసన్ ఫర్ గోల్డ్ అనే చిన్న కమాండ్ మీరు ఇవ్వగలిగితే ఉపయోగపడేదే మీకు వినపడుతుంది సో ఈ బిలీఫ్ సిస్టమ్ని దాటాలంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ యవర్ బిలీఫ్స్ మనకి ఎబిలిటీ మీద ఇతరుల ఎబిలిటీ మీద చాలా బిలీఫ్స్ ఉంటాయి చాలా దేశాల మీద ఒక ఒపీనియన్స్ ఉంటాయి సో ఆ బిలీఫ్స్ని మనం క్వశ్చన్ చేయాలి సో చేసినప్పుడు ఆవర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్స్ విల్ చేంజ్ అండ్ సి అన్నది కన్వర్సేషన్ కమ్యూనికేషన్ ఈజ్ టుడే వన్ సైడ్ కన్వర్సేషన్ ఈజ్ బౌద్ధ ద సైడ్ రిలేషన్స్ కనుక బిల్డ్ అవ్వాలంటే జీవితంలో మనం సంభాషణలు జరపాలి సో మనం కేవలం సమాచారాన్ని అందించడం కాకుండా సంభాషణలకి మనం మారగలిగితే వీ కెన్ టచ్ ద హార్ట్ కమ్యూనికేషన్ కేవలం వాళ్ళకి వినపడుతుంది సంభాషణ అన్నదే అర్థమవుతుంది అంటే ఈ కన్వర్సేషన్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది సో అందుకని మనం ఎప్పుడైనా ఫోన్ మాట్లాడినప్పుడు హలో నాకు ఈ పని కావాలని అంటే వీ డోంట్ కేర్ అదర్ పర్సన్ అని అర్థం అదే కన్వర్సేషన్ అనుకోండి ప్లెజెంట్రీస్ మార్చుకుంటాం వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు ఇప్పుడు నేను మాట్లాడచ్చు అనుమతి తీసుకుంటాం అది కొంచెం ఆ ర్యాప్ బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు మీరు చెప్పాల్సిన మెసేజ్ చెప్పారనుకోండి అందుకే కన్వర్సేషన్ జరగాలంటే ఆరు పాయింట్స్ గుర్తుంచుకోవాలి వాట్ డి యూ వాంట్ టు కమ్యూనికేట్ ఏం చెప్పదలుచుకున్నారు వై డూ వాంట్ టు కమ్యూనికేట్ ఎందుకు చెప్పదలుచుకున్నారు అండ్ మూడవ పాయింట్ కీ మెసేజ్ మీరు చెప్పాల్సినటువంటి ముఖ్య సందేశం ఏంటి నాలుగో పాయింట్ మీరు చెప్పిన తర్వాత వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ కోరుకుంటున్నారు ఆ తోటి మొదలు పెట్టాలి కదా సో వాట్ ఈస్ ద అవుట్కమ్ యూ వాంట్ అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి హౌ డి యూ వాంట్ టు కమ్యూనికేట్ మీరు పేరెంట్ లాగా మా మిలిటరీ కమాండర్ లాగా కమాండ్తో చెప్పచ్చు లేదా రిక్వెస్ట్ చైల్డ్ లాగా రిక్వెస్ట్ చేయొచ్చు లేదా అడల్ట్ లాగా రెస్పెక్ట్ తోటి మాట్లాడచ్చు ఆ సిచ్యువేషన్లో ఎలాంటి వాయిస్ వాడ వాడదలుచుకున్నారు అండ్ హౌ డి యూ వాంట్ టు కమ్యూనికేట్ సో అండ్ హౌడ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ అనేది మూడు పాయింట్స్ చెప్పుకున్నాం లాస్ట్లో ఏంటంటే వెండ్ యూ వాంట్ కమ్యూనికేట్ అండ్ మనం విత్తనం వేయాలంటే సరైనటువంటి సమయం మనకి ఆ నేలని దున్నుతాం కలుపు మొక్కలు తీస్తాం నీళ్లు వేస్తాం అది వాతావరణం అంత అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు ఆ విత్తనం ఎలా వేస్తాము అలా మనం చెప్పాల్సిన మాట చెప్పడానికి ముందు ఈ ప్రిపరేషన్ ఈ ర్యాపో బిల్డింగ్ అనేది జరగకపోతే అది తిరిగి బ్యాక్ఫేర్ అవుతుంది అందుకని కన్వర్సేషన్ జరగాలనుకుంటే దీస్ ఆర్ ద బేసిక్స్ వన్ హ్యాస్ టు ఫాలో అండ్ డిసిప్లైన్ అండ్ డిసిప్లైన్ అనేది డైలీ డిసిప్లైన్ ఈ డిసిప్లైన్ గురించి చెప్పడానికి మీకు నేను ఒక చిన్న పట్టిక చూపిస్తాను దీని కాంపౌండ్ ఎఫెక్ట్ అని డ్యారెన్ హ్యాడీ గారు రాసినటువంటి ఒక పుస్తకం ద్వారా ఈ పట్టిక మనం ఒకసారి మనం చూస్తే కాంపౌండ్ ఎఫెక్ట్ అని ఆయన రాసినటువంటి పుస్తకంలో కాంపౌండ్ చాయిసెస్ ఆర్ ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పారు ఆయన డే వన్ నుంచి డే థర్టీ ఫస్ట్ వరకు మన మ్యాథ్స్ ఆర్ సేమ్ బట్ అవుట్కమ్ ఈస్ డ్రామాటికలీ డిఫరెంట్ ఆయన ఇది రాశారు ఎలా రాశారంటే డే వన్లో మీకు ఎవరన్నా పాయింట్ జీరో వన్ డాలర్ ఇచ్చారనుకోండి అది డే టూ డబుల్ చేశారు పాయింట్ టూ అవుతుంది అది డే త్రీ మళ్ళీ డబుల్ చేశారు పాయింట్ ఫోర్ అవుతుంది అలా డే ఫోర్ డబుల్ చేశారు పాయింట్ ఎయిట్ అవుతుంది ఇలా థర్టీ ఫస్ట్ వచ్చినట్టు ఎంత అవుతుందో మీరు ఊహించగలరా ఇట్స్ ఆల్మోస్ట్ ఎన్ మిలియన్ డాలర్ దీన్ని కాంపౌండ్ ఎఫెక్ట్ అంటారు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మనకి చక్రవడ్డీ ఎలాగే ఉందో అలా అవుతుందని ఆయన రీసెర్చ్ చేసి ఏం చేశారంటే దట్ ఇనీషియల్స్ ఉంది మూడు రకాలుగా వ్యక్తుల్ని డివైడ్ చేశారు పార్ట్ టు సక్సెస్ పార్ట్ టు ఫెయిల్యూర్ అంటే ఇనీషియల్ యాక్షన్స్ వర్క్ విత్ లిటిల్ రివార్డ్స్ సో అది ఎలాగ అల్టిమేట్గా గొప్పతనానికి దారితీస్తుంది పెద్ద విజయానికి దారితీస్తుంది అలాగే నో యాక్షన్ నో వర్క్ విత్ లిటిల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఫెయిల్యూర్కి దారితీస్తుంది అన్నది ఆయన ముగ్గురు మీద రీసెర్చ్ చేశారు ఆ ముగ్గురు మీద రీసెర్చ్ చేసి ఆయన అల్టిమేట్గా చెప్పింది ఏంటంటే స్మాల్ స్మార్ట్ చాయిసెస్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ర్యాడికల్ డిఫరెన్స్ అంటే రిజల్ట్స్ ఏమొస్తంటే ఇరవై ఏడు నెలలలో రీసెర్చ్ చేసిన తర్వాత ఒక వ్యక్తి డైలీ ఎంజాయ్ చేద్దాం అనేటటువంటి మోడ్లో ఉన్నాడు చాలా అతను ఏదైతే బాధ్యత ఉందో అది చేసుకోలేదు విద్యార్థులు అనుకుందాం వీళ్ళ ముగ్గురు సో ఇతను ఇరవై ఏడు నెలల తర్వాత చూస్తే అతను ఎంత కిందకు వచ్చేసాడంటే లాక్స్ ఉండిపోయి తిరిగి కాన్ఫిడెన్స్ తగ్గిపోయి సో ఆ విధంగా అయిపోయింది ఎందుకంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలనే మోడ్లో ఉన్నాడు కనుక ఇంకొక వ్యక్తి కొంచెం ఎంజాయ్ చేయాలి కొంచెం వర్క్ చేయాలి సో ఈ బిహేవియర్ వల్ల అతను మోడరేట్ సక్సెస్ అయ్యాడు దే లివ్ ఏ యావరేజ్ లైఫ్ వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు కారు కొనుక్కుంటారు వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో వేస్తారు దే లివ్ ఏ యావరేజ్ లైఫ్ అలా ఉండడం తప్పేమీ లేదు కానీ ఇఫ్ యూ వాంట్ అచీవ్ గ్రేట్నెస్ దట్స్ నాట్ ఎనఫ్ సో ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే స్మాల్ స్మార్ట్ చాయిసెస్ అంటే చిన్న చిన్న పనులు రెగ్యులర్గా నిరంతరం చేశాడు అంటే ఒక మొక్కకి ఒక నెలల్లో నెలకు ఒకసారి ఒక ట్యాంక్ నీళ్ళు వేసేస్తే అది బతుకుతుందా అది గొప్పది అయిపోతుందా లేదా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చుక్క చుక్క పడితే అది అల్టిమేట్గా మనకి ఆర్గానిక్ గ్రోత్ ఒక గొప్ప స్థాయికి జరుగుతుందంటే మన అందరికీ తెలిసిందే అలాగా ఆ ట్వంటీ సెవెన్ మంత్స్ తర్వాత ఒక వ్యక్తిని అతను లైఫ్లో ఇన్కమ్ కానీ హెల్త్ కానీ రిలేషన్స్ కానీ హ్యాపీనెస్ కానీ సక్సెస్ కానీ ఇవన్నింటిలో కాంపౌండ్ ఎఫెక్ట్ రావాలంటే స్మాల్ స్మార్ట్ చాయిసెస్ ప్లస్ కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా చేయడం ప్లస్ టైం ఇరవై ఏడు నెలలు టైం తీసుకున్నారు ఈజ్ ఈక్వల్ టు రాడికల్ డిఫరెన్స్ అంటే మూడు సంవత్సరాల ఆ యొక్క వయసుకి వచ్చేటప్పటికి మూడు సంవత్సరాల టైం వచ్చేటప్పటికీ అతను ఎవరు ఊహించలేనంత విజయాన్ని సాధించాడు అందుకని డి అంటే డైలీ డిసిప్లైన్ ప్రతిరోజు మనకి ఒక ఛాంపియన్స్ ఉంటారు చూడండి ఛాంపియన్స్ అంటే మనకి ఒలింపిక్స్లో స్ప్రింట్ ఆ రేసులు ఉంటాయి వంద మీటర్ల నుంచి నాలుగు వందలు నెగిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి మధ్యన డిఫరెన్స్ చాలా కొద్ది గ్యాప్ ఉంటుంది సెకండ్స్ కూడా కాకుండా మిల్లీ సెకండ్స్ టైం గ్యాప్ ఉంటుంది కానీ ప్రైజ్ మనీలో మాత్రం మిలియన్స్ డిఫరెన్స్ ఉంటుంది సో ఈ కటింగ్ ఎడ్జ్ అంటారు అలా ఏ వ్యక్తి అయినా ఏ ప్రొఫెషన్లో అన్నా ఒక కటింగ్ ఎడ్జ్ డెవలప్ చేసుకుంటే అతనికి ఇతరుల కంటే కూడా ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది దే ప్రిఫర్ మాస్టర్స్ అండ్ దే కన్సిడర్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అలాంటి గుర్తింపు రావాలనుకుంటే ఆ ఎడ్జ్ రావాలనుకుంటే స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ ఎవ్రీడే అది విద్యార్థికి అయితే ఎవ్రీడే రివ్యూ ఎవ్రీడే వన్ అవర్ ఎక్స్ట్రా క్యాన్ బ్రింగ్ హూజ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఎవరైనా పదివేల గంటలు ఒక ఫీల్డ్లో గడిపితే అతను జీనియస్ అవుతారని యూకేలో స్టడీ చెప్తుంది కనుక దీస్ ఈ ఫార్ములా అని పెట్టుకుని కనుక ఒక వన్ ఆర్ టూ అవర్స్ మీరు ఇవ్వగలిగితే టెన్ అవర్స్ వీక్ ఇవ్వగలిగితే నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లైఫ్ విల్ చేంజ్ లైక్ ఎనీథింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ Remember this ABCD. Your attitudes, your behaviors, and your conversations and your daily disciplines can achieve greatness. Thank you so much.